పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దృష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం దీనివల్ల ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తలు విడిపోవడాలు భార్యాభర్తల మధ్య అనుమానాలు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సభ్యుల మధ్య తగదాలు రావడం రోడ్డు ప్రమాదాలు జరగడం ప్రేమించిన వారి మధ్య గొడవలు రావడం లేదా ప్రేమికులు విడిపోవడం అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం చేసిన వృత్తిలో నష్టాలు రావడం కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు సంతానం కలగకపోవడం కలిగిన సంతానం నిలవకపోవడం అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడటం అలాగే కుటుంబంలో గృహశాంతి ఆరోగ్య శాంతి ఇలాంటివి జరుగుతుంటాయి వీటి అన్నింటి నుండి ఇలాంటి సమస్యల నుండి బయటికి రావడానికి గురువుగారికి కాల్ చేయండి గురుగారి నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది శ్రీ గురుభ్యో నమః నమ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం పసుపు కుంకుమతో మీరు కోరుకున్న వ్యక్తిని ఎలా వశీకరణం చేయాలో తెలుసుకుందాం మొదట పసుపు కుంకుమని ఒక ఎర్ర బట్టలో కట్టాలి తర్వాత ఈ ఎర్ర బట్టని చేసి మీ ఇష్టదైవం ముందు పెట్టి ఓం నమో ఉచ్ఛిష్ట చెండాలిని పచ పచ భంజ బంజె మోహె మోహె మామావశ్యం రుకురు స్వాహి అని ఈ మంత్రంతో మీ దేవిని మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారిని పేరు మీద ఈ వశీకరణ మంత్రాన్ని ఆ పసుపు కుంకుమకి మంత్రించి ప్రతిరోజు ఈ పసుపు కుంకుమని మీ నుదుట పెట్టుకోవడం ద్వారా మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారు మీకు పూర్తిగా అవుతారు ధన్యవాదములు